నకిలీ విత్తనాలు విక్రయించే డీలర్లు ఏజెంట్లపై అధికారులు కొరడాలు చెలిపిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 200కు పైగా నకిలీ విత్తనాల బ్రాండ్లు ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. దీనిపై నిఘా పెట్టిన పోలీసులు ఇప్పటివరకు 8 మందిని అరెస్టు చేసి 6 కంపెనీలపై కేసులు బుక్ చేశారు. నకిలీ విత్తనాల పేరుతో రైతులకు అన్యాయం చేస్తే వదిలేది లేదంటున్న ఖమ్మం సిపి విష్ణుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసేన్ ఫేస్ టు ఫేస్. 4 చినుకులు పడగానే పుట్టగొడుగులు పుట్టుకొస్తాయి. ఆ పుట్టగొడుగులు లాగానే నకిలీ విత్తనాలు అమ్మే రైతులు, నకిలీ విత్తనాలు అమ్మే ఏజెంట్లు కూడా పుట్టుకొస్తారు. ఖమ్మంలో కూడా పరిస్థితి ఏం భిన్నంగా లేదు, అదే పరిస్థితి. దాదాపుగా చినుకులు ఎప్పుడైతే పడ్డాయో అప్పుడు అందరూ కూడా నకిలీ, ప్రధానంగా మిర్చికి సంబంధించినటువంటి నకిలీ విత్తనాలు అమ్మడానికి అందరూ నడుం కట్టారు, పీంచారు, రైతులు మోసం చేయడానికి ముందుకున్నారు. దీనికి సంబంధించినంతవరకు పోలీసులు, టాస్క్ ఫోర్స్ కావచ్చు, పోలీసు విభాగం కావచ్చు, ఇతరత్ర అన్ని నిఘా విభాగాలన్నీ కూడా గట్టిగా పనిచేసి రైతుకు నష్టం కలగకుండా ఆ ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం మనతోని కమిషనర్ ఆఫ్ పోలీస్ విష్ణువారియర్ నర్మనాయనర్కి అసలు ఈ సీజన్లో రైతులకు నష్టం కలగకుండా ఉండేందుకు, అదేవిధంగా నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ఏం చేస్తున్నారో మనం అడుగుతున్నాం. సార్, అసలు ఇంటి పరిస్థితి ఎట్లా ఉంది సార్? జిల్లాలో నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పోలీసుల వైపు నుంచి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? నకిలీ విత్తనాలు అరికెట్టేందుకు పోలీస్ తరఫు నుంచి ఆల్రెడీ టాస్క్ ఫోర్స్ మనము ఫామ్ చేయడం జరిగింది. వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బందులు, పోలీస్ శాఖ అధికారులు, సిబ్బందులు జాయింట్గా ఇన్స్పెక్షన్ టీమ్స్, అలాగే ఈ టాస్క్ ఫోర్స్ అన్ని ఫీల్డ్లో తిరుగుతున్నారు. వీళ్ళు బేసికల్గా ఏంటంటే ఈ నకిలీ విత్తనాలు అమ్మే వాళ్ళు మీద నిఘా పెట్టి వాళ్ళ నుంచి సమాచారం తెలుసుకొని వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీస్, రైతుల దగ్గరకి ఈ ప్యాకెట్స్ అవి పోకుండా మనము ప్రివెంటివ్ మెషర్గా మనం ఫస్ట్ ప్రయారిటీ అది కాబట్టి అట్లా చేస్తున్నారు. దీని భాగంగా మనము ఈ డీలర్స్ దగ్గర విజిట్స్ చేయడము, షాప్స్లో ర్యాండమ్గా చెక్ చేయడము, అండ్ నర్సరీస్ అన్నీ విజిట్ చేయడము, అక్కడ ఉన్న సీడ్లింగ్స్ని చెక్ చేయడము, తర్వాత ఈ లూజ్గా అమ్మేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద నిఘా పెట్టి అది వెరిఫై చేసి అది కరెక్టా కాదా, లేబుల్డ్గా లేబలింగ్ ప్రాపర్గా ఉంటుందా అని చెప్పేసి అన్ని రకాల యాక్షన్స్ వల్ల రైతులు ఎవరు మోసపోవద్దని చెప్పేసి, మనము మోసమవద్దని చెప్పేసి మన టాస్క్ ఫోర్స్ ఫీల్డ్లో తిరగడం జరుగుతుంది. దీని భాగంగా మొన్న మన మేన్కూర్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు లూజ్గా అమ్మే వాళ్ళు ఉన్నారని చెప్పేసి లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ వస్తే మనం పట్టుకుని వెరిఫై చేస్తే ఆల్మోస్ట్ 16,50,000 ఫేక్ స్పూరియస్ చిల్లీ సీడ్స్ మనము సీజ్ చేయడం జరిగింది. ఇందులో 9 మంది నిందితుల్ని గుర్తించి వాళ్ళని రిమాండ్ కూడా చేయడం జరిగింది. అంటే ఒక్కసారి అమ్మిన వాళ్ళు మనం రైట్ చేసి పట్టుకున్నాక కూడా మళ్ళీ వాళ్ళు ఆ తర్వాత కూడా అదే బిజినెస్ కంటిన్యూ చేయడం, అదే రకంగా రైతులు మోసం చేయడం జరుగుతుంది. దీన్ని ప్రివెంట్ చేయడం కోసం మనం ఏమన్నా చేయగలుగుతాము? అంటే పర్మనెంట్ ఇప్పుడు లైసెన్స్ లేనటువంటి షాప్స్ ఈ స్పూరియస్ సీడ్స్ ఏమైనా అమ్మితే అది కంప్లీట్ పెర్మనెంట్ క్లోజ్ చేయడము, తర్వాత లైసెన్స్ ఉన్నవాళ్ళు స్పూరియస్ సీడ్స్ అమ్మితే లైసెన్స్ పెర్మనెంట్ క్యాన్సిల్ చేయడానికి కూడా మనము రిపోర్ట్ పెట్టడం జరుగుతుంది. రిపీట్ అఫెండర్స్ ఉంది లేకపోతే ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నారు, ఫిట్ ఫర్ పీడీ యాక్ట్ కేసెస్ ఉంటే మనం డెఫినెట్లీ వాళ్ళని పీడీ యాక్ట్ కేసెస్లు కూడా పెట్టడం జరుగుతుంది. అంటే ఇంకా పెద్ద కేసులు వీళ్ళ మీద పెట్టి కొంచెం వీళ్ళ కఠినంగా శిక్షించి అంటే రైతుకు అన్యాయం జరగకుండా చూడడం కోసం ఏమైనా గట్టి ప్రయత్నాలు ఏమైనా చేయొచ్చంటారా? అంటే కొత్తగా ఆలోచన ఏదైనా చేసి అంటే పీడీ యాక్ట్ నిజానికి పెట్టట్లేదు, పీడీ యాక్ట్ అంటున్నాం కానీ మనం ఇప్పటివరకు పీడీ యాక్ట్ పెట్టినంతవరకు పీడీ యాక్ట్ మనము ఖమ్మంలో యాక్చువల్గా చూస్తే లాస్ట్ 5 ఇయర్స్లో 9 మెంబర్స్ మీద పీడీ యాక్ట్ కేసు కట్టడం జరిగింది లాస్ట్ 5 ఇయర్స్లో. కానీ ఈసారి ఈ ఒక్క సీజన్లోనే మనము దాదాపు 5 to 6 మెంబర్స్ ఫిట్ ఫర్ పీడీ కేసెస్ వస్తున్నాయి. ఈసారి మనం యాక్టివ్గా టాస్క్ ఫోర్స్ని అందరినీ యాక్టివేట్ చేసి బయట తిప్పడం వల్ల మనకి ఇన్ఫర్మేషన్ మంచిగా వస్తుంది. ఫిట్ ఫర్ పీడీ యాక్ట్ కేసెస్ ఈ ఒక్క సంవత్సరమే 5 to 6 కేసెస్ డెఫినెట్లీ అవుతుంది. అదే సార్, అంటే ప్రొడక్ట్ మీద కంప్లీట్ అడ్రస్ ఉండట్లేదు, అంటే హైదరాబాద్ తెలంగాణ అని ఉంటుంది. మనం త్రూ డీలర్ ద్వారా ఎవరి దగ్గర కొన్నారు అట్లా పట్టుకోవడం, ఇట్లా కాకుండా అసలు మ్యానుఫ్యాక్చరర్ మీదనే యూనిట్స్ మీదనే ఏమైనా రైడ్ చేసి పట్టుకునే పెద్ద ఎత్తున అంటే హైదరాబాద్ స్థాయిలో ఏమైనా చేసే అవకాశం? అవును, మనం ఇప్పుడు చైన్ మొత్తం దొరకాలి మనకి. ఇప్పుడు ఫీల్డ్లో మన జిల్లాలో వచ్చి రీటైల్గా అమ్ముతున్న వాళ్ళు మాత్రం కాదు, అది వాళ్ళ మీద కేసు కట్టేసి వదిలేయడం అని కాకుండా అది ఎక్కడ సోర్స్ నుంచి ఏ విధంగా సప్లై చైన్ నడుస్తుంది అనేది మొత్తం ఎత్తుకి అందరినీ దీని ముందు ఎక్స్పోజ్ చేసి వాళ్ళ మీద కేసెస్, బిఫిట్టింగ్ కేసెస్ అండ్ ఆ సోర్స్ వరకు పోయి అక్కడ నుండి మొత్తానికి పెద్ద ఎత్తులో రైడ్ చేయడం అనేది మన లక్ష్యం. రైతుకు అన్యాయం జరగకుండా ఉండడం కోసం, రైతుకు నష్టం జరగకుండా ఉండడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవడం కోసం పోలీసులు ప్రయత్నం పీడీ యాక్ట్ పెట్టడం కానీ లేకపోతే ఇతరత్ర ఏమైనా కేసులు కానీ చేసుకున్నారనేవి ఖచ్చితంగా చేస్తున్నాము. పీడీ యాక్ట్ కూడా పెడతాం, గత 3 ఏళ్లలో దాదాపు 9 కేసులు పెట్టడం జరిగింది. అయితే కేవలం ఏజెంట్లు డీలర్లనే కాకుండా మూలం ఎక్కడుంది, ఎక్కడ తయారవుతుంది, ఎక్కడి నుంచి సరుకు వస్తుంది అనే విషయం చూచి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుందని కూడా
సిపి చెప్తున్నారు. కెమెరామెన్ జగీరసంతో ప్రసే టీవీ 5 ఖమ్మం. చిత్తూరు జిల్లా చిన్నగోరెండ్లపల్లిలో కల్తీపాల దందా గుట్టు రట్టయింది.